హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ మటన్ పులావ్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ బిర్యానీ కంటే కూడా చాలా బాగుంటుంది. మటన్ అంటే తొందరగా ఉడకదు కదండి, ఆ భయం అవసరం లేదు. ఈ మటన్ పులావ్ని ప్రెషర్ కుక్కర్లో రెడీ చేసుకుంటాం కాబట్టి చాలా ఈజీగా, చాలా తొందరగా టేస్టీ మటన్ పులావ్ని రెడీ చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ మటన్ పులావ్ని ఎలా రెడీ చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా మటన్ పులావ్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. 1 teaspoon సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 teaspoon బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలాని త్వరలోనే పోస్ట్ చేస్తానండి. 2 teaspoon ధనియా పౌడర్, 1/2 teaspoon గరం మసాలా పౌడర్, 2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్. పులావ్ రెడీ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. 2 teaspoon కారము, 1-2 నిమ్మకాయలని వాటి జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకొని గింజలు లేకుండా దీనిలో వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం ద్వారా మనకి ఈ పులావ్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత 1/2 cup పెరగండి. పెరుగు గడ్డలు లేకుండా చిలికి అందులో వేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్ ముక్కలతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత శుభ్రపరచుకున్న పుదీనా అలాగే కొత్తిమీరను కూడా వేసుకోండి. వీటి ఫ్లేవర్తో పులావు చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 teaspoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దానిపై ప్లేట్ నుంచి 1/2 hour మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా నానబెట్టడం ద్వారా ఆ స్పైసెస్ అన్నీ మటన్ ముక్కలకు పట్టి పులావ్ చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ పై ఒక ప్రెషర్ కుక్కర్ నుంచి అందులో 2 teaspoon నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 2 teaspoon ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడిన తర్వాత కొంచెం సాజీరా అలాగే మసాలా దినుసులను వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ పువ్వు అలాగే బిర్యానీ ఆకు వేసుకొని, శనగ తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. మన స్పైసెస్ ఆల్రెడీ బిర్యానీ మసాలా ముక్కలు కలిపేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైసీనెస్ అనేది తక్కువగా వేసుకోవాలి. బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 teaspoon పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన మటన్ ముక్కలను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. గరిటెతో కంటే కూడా ఈ లంచులు పట్టుకొని కలుపుకుంటే ఆ పోపు అనేది మటన్ ముక్కలకి చాలా తొందరగా కలిసిపోతుంది. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. దాన్ని ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత అందులో 1/2 teaspoon కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పులావ్ రెడీ చేసుకోవడానికి ఉప్పు మొత్తం ఇక్కడే వేసుకోవాలండి. మీ క్వాంటిటీని, మీ టేస్ట్ సగటు ఉప్పును ఇందులో వేసుకోండి. ఇలా వేసుకొని కారం కొంచెం మగ్గిన తర్వాత అందులో 1/2 glass అని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకోవడం ద్వారా మటన్ అనేది చక్కగా ఉడుకుతుంది. దానిపై మూత నుంచి 5 whistles వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ పులావ్కి మటన్ని కొంచెం ముందే ఉడికించుకున్నాం అనుకోండి, పులావ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మనకి మటన్ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి. 5 whistles వచ్చిన తర్వాత విజిల్ పోయేంత వరకు, విజిల్ మొత్తం తీసుకున్న తర్వాత మూతని మెల్లగా తీసుకోవాలి. చూడండి, మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఈ పులావ్ రెడీ చేసుకోవడానికి 1/2 hour ముందే బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2.5 cups బాస్మతి బియ్యాన్ని నానబెట్టానండి. అది నానిన తర్వాత 3 cupsగా ఎదిగాయి. అంతటా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులో 2 cups వాటర్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ మటన్ ఉడికించుకోవడానికి వాటర్ వేసుకున్నాం కాబట్టి 2 cups అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనకి పులావ్ అనేది పల్లులు పల్లులుగా వస్తుంది. తర్వాత దానిపై మూత నుంచి 1 whistle వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 whistle వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని 20 minutes అలాగే ఉంచాలండి. 20 minutes తర్వాత విజిల్ మొత్తం పోయిన తర్వాత మూతని మెల్లగా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ పులావు పొల్లులు పొల్లులుగా ఎంత చక్కగా వచ్చిందో. గరిటెతో కొంచెం పులావుని ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, అడుగున కూడా మాడిపోకుండా చక్కగా వచ్చేసింది.
బిర్యానీ కంటే కూడా ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఈ పులావ్ని రెడీ చేసుకోవచ్చు. బిర్యానీ మసాలా ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా చాలా తొందర అయిపోతుంది. అలా ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి టేస్టీ టేస్టీ మటన్ పులావ్ మీ అందరి కోసం. చూడండి మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది, ఇది చాలా బాగుంటుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. మటన్ బిర్యానీ కంటే కూడా చాలా ఈజీగా చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా విలేజ్ వంటకాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి, మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.